గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనం గోల్డెన్ రైస్ అంటే ఏమిటి దాన్ని ఏ దేశంలో ప్రవేశపెడుతున్నారు ఆ పాయింట్స్ మనం తెలుసుకుందాం అలాగే మనం ఈ ఐటీ సెక్టర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ చట్టం అనేది ఐటీ చట్టం అనేది రెండు వేల సంవత్సరంలో వచ్చింది మనకు తరచుగా వినిపించేది ఐటీ యాక్ట్ ఆఫ్ టూ థౌసండ్ అని మనం వింటూ ఉంటాం అయితే దీన్ని మధ్య మధ్యలో దీనికి సవరణలు కూడా జరిగాయి అయితే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని పూర్తి అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలు ఉపయోగించి ఇటీవల బోలెడని యాప్స్ మొబైల్ యాప్స్ని చైనాకు చెందిన వాటిని ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయడం జరిగింది అంటే వాటిని బ్లాక్ చేసేసారు బ్లాక్ చేసేసారు అంటే మనం వాటిని యాక్సెస్ చేయలేము అని అర్థం దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అయితే ఈ క్లాస్లో మనం ఆ ఐటీ యాక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్లో ఉన్న ఏ సెక్షన్ ద్వారా ఈ యాప్స్ అన్నిటిని కానీ లేదా ఏదైనా వెబ్సైట్లను కానీ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికి సంబంధించి ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను ముందుగా కొన్ని ప్రశ్నలు చూసుకొని ఆ తర్వాత ఈ టాపిక్స్ మనం వెళ్దాం చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దాదాపుగా మీ అందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఇది అలాగే మనం ఇటీవలే వెరీ రీసెంట్లీ మనం మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ని మనం టైగర్ స్టేట్ అని అంటాము అన్న విషయం కూడా మనం క్లాస్లో ఇటీవలే చెప్పుకోవడం జరిగింది ఎందుకు అనంటే భారతదేశంలో ఉన్న టైగర్స్ ఏవైతే ఉన్నాయో పులులు ఏవైతే ఉన్నాయో దానిలో ఎక్కువ సంఖ్య ఏ రాష్ట్రంలో ఉన్న ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అందుకే మధ్యప్రదేశ్ మనం టైగర్ స్టేట్ అని కూడా మనం అంటాం రైట్ అలాగే చూడండి ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్లో ఈ పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఉంది చూడండి ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే ఈ వింధ్య పర్వతం రేంజ్లో ఇది ఉంది సో దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద వింధ్య మౌంటైన్ రేంజ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ద మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ సంబంధించి నార్త్ పార్ట్లో ఈ వింధ్య మౌంటైన్ రేంజ్లో మనకి ఈ టైగర్ రిజర్వ్ అనేది అక్కడ ఉంది అలాగే కింద పాయింట్ లాస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ తెలిసిందే మధ్యప్రదేశ్లో ఎక్కువ నెంబర్ నెంబర్కి సంబంధించి ఎక్కువ పులులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ వెరీ 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 ఇంపార్టెంట్ అలాగే చూడండి దీని గురించి నేను చెప్పాను ఇటీవలే భారత ప్రభుత్వం నలభై మూడు మొబైల్ యాప్స్ని బ్లాక్ చేయడం జరిగింది నిషేధించడం జరిగింది ఎలా నిషేధించారు అంటే ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేల ప్రకారంగా నిషేధించడం జరిగింది అయితే దాన్ని ఏ సెక్షన్ ప్రకారంగా నిషేధించడం జరిగింది అంటే ఆ సెక్షన్ ప్రకారంగా భారతదేశ ప్రభుత్వానికి పూర్తి హక్కులు అధికారాలు ఉంటాయి ఆ సెక్షన్ ద్వారా భారత ప్రభుత్వము వెబ్సైట్లను నిషేధించవచ్చును అలాగే భారతదేశ ప్రభుత్వము ఈ యాప్స్ను కూడా నిషేధించవచ్చును ఇటీవల జరిగిన పరిణామాల వలన చైనాకు సంబంధించిన బోలులన్నీ యాప్స్ని మనం భారత ప్రభుత్వము బ్లాక్ చేయడము నిషేధించడం జరిగింది అయితే మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఉన్న సెక్షన్లలో ఏ సెక్షన్ ప్రకారంగా భారత ప్రభుత్వము నలభై మూడు యాప్స్ని అంటే చూడండి ఈ నలభై మూడు అనేది లేటెస్ట్ నెంబర్ అంతకంటే ముందు హండ్రెడ్కు పైగా ఆల్రెడీ భారతదేశ ప్రభుత్వము బ్లాక్ చేసేసింది ఇవేమో ఇంకా ఎడిషనల్గా అయితే ఏ చట్ట ఏ సెక్షన్ ప్రకారంగా చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సిక్స్టీ నైన్ ఏ సో కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఇటీవలే భారత ప్రభుత్వం నలభై మూడు మొబైల్ యాప్స్ని బ్లాక్ చేయడం జరిగింది రైట్ ఇవి అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకు నూట డెబ్బై ఏడు వరకు యాడ్ యాడ్ నిషేధించడం జరిగింది అయితే నిషేధించింది ఎవరు అంటే భారత ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిత్వ శాఖ అది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మంత్రిత్వ శాఖ ఈ మొబైల్ యాప్స్ని బ్యాన్ జరిగింది రైట్ ఏ సెక్షన్ ప్రకారంగా సెక్షన్ అరవై తొమ్మిది ఏ ప్రకారంగా ఈ సెక్షన్ అరవై తొమ్మిది ఏ అరవై తొమ్మిది ఏ ఏ చట్టంలో ఉంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ వెరీ ఇంపార్టెంట్ రేపు పొద్దున ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న మరొక క్వశ్చన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడగచ్చు అప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఆన్సర్ వచ్చేసి రెండు వేల సంవత్సరంలో అలాగే ఈ సెక్షన్ అరవై తొమ్మిది ఏ ప్రకారంగా వెబ్సైట్లను కానీ మొబైల్ యాప్స్ను కానీ నిషేధించే అధికారము భారత ప్రభుత్వానికి ఉంది అయితే ఈ ఐటీ యాక్ట్ రెండు వేల సంవత్సరంలో వచ్చినప్పుడు అరవై తొమ్మిది ఏ అనే సెక్షన్ అక్కడ లేదు అయితే దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ మనం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఒకసారి సవరించి మనం ఈ అరవై తొమ్మిది ఏ అనే సెక్షన్ని యాడ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ సంబంధిత మంత్రిత్వ శాఖకు పూర్తి అధికారాలు వచ్చాయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వెబ్సైట్లను కానీ యాప్స్ని కానీ బ్యాన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది వెరీ 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 ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ మనం ఇంకా ముందుకెళ్తే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది చూడండి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఐపిఐ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రెస్కి సంబంధించిన ఇన్స్టిట్యూషను అది ఎక్కడ ఉంది ప్యారిసా వియన్నానా వాషింగ్టన్నా మాస్కోనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వియన్నా వియన్నా ఎక్కడ ఉంది ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రియా జ్ఞాపకం పెట్టుకోండి అయితే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఐపిఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఈ ప్రెస్కి సంబంధించిన స్వాతంత్రం గురించి అది ఎప్పుడూ పోరాడుతూ ఉంటుంది రైట్ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అంటే వియన్నా ఇక ఈ ఐపిఐ అనేది గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జర్నలిజం ప్రాక్టీసెస్ అందుకే చూడండి భారతదేశంలో కూడా మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాం ఇది ప్రెస్ ఫ్రీడమ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం రైట్ ఇది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది ప్రెస్ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిసికట్టుగా ఎదుర్కొని ఈ ప్రెస్ ఫ్రీడమ్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ సంస్థనే ఐపిఐ ఇంపార్టెంట్ అలాగే ముఖ్యమైన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది దేశాలలో ఏ దేశం మొదటిసారిగా గోల్డెన్ రైస్ను ప్రవేశపెట్టబోతుంది బంగ్లాదేశ్ జపాన్ సౌదీ అరేబియా ఆర్ ఇండియా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ వెరీ 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 ఇంపార్టెంట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ చూడండి ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు కొన్ని ఏరియాస్లో మనం చూస్తుంటే మనకు అక్కడ ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది మనకు కూడా కనిపిస్తుంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మంది పిల్లలు చనిపోవడము ఎప్పుడు ఎవరు ఈ ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు అలాగే దాదాపు ఐదు లక్షల మంది పైగా ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది పిల్లల పైగా ఇర్రివర్సబుల్ చైల్డ్హుడ్ బ్లైండ్నెస్ ఒక్కసారి ఈ బ్లైండ్నెస్ వచ్చిందంటే అది ఇక మళ్ళీ తిరిగి చూపు రావడం అంటూ జరగదు రైట్ సో కాబట్టి ఈ గోల్డెన్ రైస్ ద్వారా ఈ వైటమిన్ ఏని వారికి అందించడానికి చేసే ఒక ప్రయత్నమే ఇది గోల్డెన్ రైస్ అయితే దీనికి సంబంధించి బంగ్లాదేశ్ అనేది మొదటి దేశము అది గోల్డెన్ రైస్ని అప్రూవ్ చేసిన మొదటి దేశంగా మనం చెప్తున్నాము ఇంపార్టెంట్ సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు